శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383 కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 31వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి సమయానికి పూర్తవుతాయి. మీరు అనుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు విజయం సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా 4 మెట్లు పైకి ఎక్కగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యంతో కూడిన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టకూడదని శత విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అయితే మీ కుటుంబంలో అశాంతికి ఏదో ఒక కారణం చూపించాలని బంధువర్గం ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి. సంతానం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది. సంతానం విద్యా విషయమై ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనివార్యమైనటువంటి కొన్ని విషయాల్ని మనం ఆపలేమని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా చేయవలసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దానికంటూ ఒక డెడ్లైన్ ఉంటుంది. అందుకోసమని చెప్పని విశేషంగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరి అయినటువంటి అసిస్టెంట్ దొరక పనిలో కొంత జాప్యం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, వైద్య విద్యకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఎవరి సలహాలు ఎవరి సంప్రదింపులు తీసుకోకుండా స్వయంగా మీరే నిర్ణయం తీసుకొని శుభకార్యాలను నిశ్చయం చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనం ఏ విధంగా అయినా సరే అనుకున్నది సాధించాలి అనేటువంటి పట్టుదలతోటి ముందుకు వెళ్ళటం, ఇదే విషయాన్ని సంతానానికి నూరిపోయటం, కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యత ఎక్కువ కావటం అనేది జరుగుతుంది. సంతానం కూడా చాలా పట్టుదలతోటి ఏ విధంగా అయినా సరే మన కుటుంబ ప్రతిష్ట నిలబడాలి, మన జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి, జీవితాశయాన్ని సాధించాలి అనే ఉద్దేశంతోటి కష్టపడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేవి సలహాలు సంప్రదింపులు చేయకపోయినా వాళ్ళ యొక్క బాధ్యతలు తెలుసుకొని చక్కగా నడుచుకోగలుగుతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్య ఉద్యోగం ఒకచోట, భర్త ఉద్యోగం ఒకచోట, పిల్లల చదువు ఒకచోట, ఇలా గందరగోళమైన పరిస్థితులు కొంతకాలం ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో వ్యక్తిగతంగా చేయగలిగే ఏమీ లేదు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అంటాం తప్ప మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం లేదు. ప్రభుత్వ సంబంధమైన నిర్ణయాలు, అదేవిధంగా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన నిర్ణయాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. మీరు అనుకున్నటువంటి మీ ఆత్మీయుడికి ఒక మంచి ఉన్నత స్థానం లభిస్తుంది. మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏ కోణంలో చూసినా ఎవరితో మనం ఒక మాట అనిపించుకోకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. సమాజంలో మన ప్రతిష్టని ఇంకా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోటి నడుచుకోవటం అనేది జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ కొత్త జీవితాన్ని మనం ఇంకొకరికి ఇవ్వగలిగాము అనేటువంటి సంతోషం కూడా కలుగుతుంది. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల విషయంలో
చట్టబద్ధంగా విడిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు చట్టబద్ధంగా విడిపోయే పరిస్థితే ఈ వారం గోచరిస్తుంది. ఇది కొద్దిమంది విషయంలో మాత్రం జరుగుతుంది. ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళ విషయంలో మాత్రమే జరుగుతుంది, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఈ మేషరాశి వారు పూజా పునస్కారాల్లో పరిమళ గంధాన్ని పరిమళ జూబాదుని వాడాలి. అదేవిధంగా అభిషేకానికి మహాతీర్థం పొడి యజ్ఞ భస్మాన్ని ఉపయోగించాలి. స్త్రీలు మహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ గృహదృష్టికి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని పోవడానికి దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయండి. మీకే తెలుస్తుంది అది ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఎంత ప్రశాంతి ఏర్పడింది అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.